ఇక కేసీఆర్ జాతీయ పార్టీని సిపిఐ నారాయణ స్వాగతించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. జాతీయ స్థాయి బీజేపీ వ్యతిరేక కూటమిలో కేసీఆర్ చేరాలని నారాయణ సూచించారు. బీజేపీ దేశాన్ని అనేక విధాలుగా ధ్వంసం చేస్తోందని, బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని నారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడికి చంద్రశేఖరరావు గారు జాతీయ పార్టీ పెడతామని చెప్పేసి ప్రకటించారు. మంచిది, ఒక రాజకీయ పార్టీ పెడతాం. అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం సాగిస్తున్నారు కాబట్టి ఆ రాజకీయ పోరాటంలో భాగంగా జాతీయ పార్టీ పెట్టుకోవాలనేది సభపై మేము కూడా సమర్థిస్తాం. అయితే బీజేపీ వ్యతిరేక కూటములు భారతదేశంలో వస్తూ ఉన్నాయి. అనేక మంది ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు సహా అందరూ బీజేపీ వ్యతిరేక వేదికని బలపరచడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వస్తూ ఉన్నారు. ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ, మమతా బెనర్జీ కానీ, తమిళనాడు డిఎంకే అట్లా వస్తున్నారు కాబట్టి ఆ దిశగా జాతీయ పార్టీ పెట్టేటప్పుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ని బలపరిచే పద్ధతుల్లో కేసీఆర్ అడుగులుంటే చాలా మంచిది. అప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఒక బలమైన పోటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ అనేక రకాలుగా భారతదేశాన్ని ధ్వంసం చేస్తా ఉంది, లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉంది, అసలు ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉంది, అసలు రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చిపెడతా ఉంది. అలాంటప్పుడు మనం టాలరేట్ చేయకూడదు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ని బలపరిచే పద్ధతుల్లో టీఆర్ఎస్ కూడా జాతీయ స్థాయి అడుగులు వేస్తే చాలా మంచిది. నేను స్వాగతిస్తాను.